హలో వ్యూవర్స్ వెల్కమ్ టు గర్ల్ కిచెన్ నెట్ ఇవాళ మన వీడియోలో బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు మీ అందరితో ఒక చిన్న మాట ఈ వీడియోతో గర్ల్ కిచెన్ కిచెనెట్ ఛానల్లో వీడియోస్ కౌంట్ హండ్రెడ్కి రీచ్ అవుతుంది కాబట్టి ఇది కాస్త స్పెషల్ వీడియో ఇక వీడియోలోకి వెళ్తే కేక్ని పర్ఫెక్ట్గా స్పాంజీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటి క్వాంటిటీస్ అలాగే అవసరమయ్యే టిప్స్ అన్నీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హండ్రెడ్ గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ని తీసుకోవాలి ఈ అన్సాల్టెడ్ బటర్ సాఫ్ట్గా ఉండాలి అంటే ఫ్రీజ్ అయి ఉండకూడదు అందుకోసం కేక్ ప్రిపేర్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు బటర్ని ఫ్రిడ్జ్ నుండి తీసి బయట పెట్టుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉన్న బటర్ని హండ్రెడ్ గ్రామ్స్ బౌల్లోకి తీసుకొని దాన్ని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి మీడియం స్పీడ్లో ఇక్కడ బీటర్ గురించి చెప్పాలి అంటే బీటర్ని నేను అమెజాన్ నుండి తీసుకున్నాను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది కావాలంటే చెక్ చేయండి బీట్ చేసేటప్పుడు కార్నర్స్కి స్ప్లిట్ అయిన బటర్ని స్పాచులాతో ఒక దగ్గరికి అనుకొని బీట్ చేసుకోవాలి ఈ విధంగా బటర్నంతా కూడా బౌల్ మధ్యలోకి అనుకుంటూ బీట్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బీట్ చేశాక బటర్ నుండి ఎల్లో కలర్ పోయి వైట్గా అవుతుంది ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి అందుకోసం పావు కప్పు షుగర్ని తీసుకొని అందులో హాఫ్ బటర్లోకి యాడ్ చేసుకోవాలి షుగర్ని పూర్తిగా ఒకేసారి యాడ్ చేయకూడదు కాబట్టి గ్రాజ్యువల్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇలా షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత అయ్యేంతవరకు బటర్ని బీట్ చేసుకున్న తర్వాత అందులోకి రెండు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్స్కి రీప్లేస్మెంట్గా కమ్మటి పెరుగుని కూడా పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ బటర్ అలాగే షుగర్ పూర్తిగా కలిసిపోయేంతవరకు క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు బీట్ చేసుకోవాలి మధ్యలో షుగర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ షుగర్ని చెప్పాను కదా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు గ్రాజ్యువల్గా యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది అలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు బీట్ చేస్తూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా మిక్సింగ్ జార్లో లో స్పీడ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది ఆ వేడికి ఇప్పుడు ఈ క్రీంలోకి వన్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఒక కప్ మైదాకి సరిపడే క్వాంటిటీస్ అని గుర్తుంచుకోవాలి అందులోనే పావు కప్ మిల్క్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడాకి రీప్లేస్మెంట్గా ఒక ఈనోసాచట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వాటన్నిటినీ సాఫ్ట్ టెక్స్చర్ కోసం జల్లించుకోవాలని గుర్తుంచుకోండి ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని స్పాచులా యూస్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే కేక్ మిక్సింగ్ ఎప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేంత వరకు కూడా సేమ్ ప్రొసీజర్లో మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యాక అందులోకి పైనాపిల్ ఎసెన్స్ని కానీ వేరే ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ని కానీ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి పాలని కూడా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు గ్రాడ్యువల్గా మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాక ఇలా ప్రిపేర్ అయిన బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ మాల్ని ప్రిపేర్ చేసుకోవాలి కేక్ని బేక్ చేసుకోవడానికి ఏ అల్యూమినియం పాత్ర అయినా యూస్ చేసుకోవచ్చు స్టీల్వి అవాయిడ్ చేయాలి గుర్తుంచుకోండి ఈ కేక్ మాల్లో కార్నర్స్ అంతా కూడా ఆయిల్ లేదా బటర్ లేదా గీ అప్లై చేసుకొని అందులో ఒక టీ స్పూన్ మైదా యాడ్ చేసుకొని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని కార్నర్స్కి పిండిని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి అందులోకి బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి అందుకోసం బ్యాటర్ని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకొని కేక్ మౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ని కేక్ మౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే ఎయిర్ బబుల్స్ పోవడానికి ఖచ్చితంగా మౌల్ని ట్యాప్ చేసుకోవాలి ఇది మర్చిపోవద్దు ఇప్పుడు ఒక అల్యూమినియం పాత్రలోకి ఒక కప్పు ఇసుక లేదా హాఫ్ కప్ ఉప్పు వేసి ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి అల్యూమినియం బౌల్ని కానీ లేదంటే స్టాండ్ని కానీ పెట్టి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ట్రేని పెట్టుకోవాలి మూత పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మధ్యలో ఒక టెన్ మినిట్స్ తర్వాత టూటీ ఫ్రూటీస్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మూత పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి కేక్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అందుకోసం ఒక నైఫ్ని కేక్లోకి ఇన్సర్ట్ చేసి అది క్లియర్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు కేక్ మౌల్ని బయటకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు కేక్ని అందులో నుండి సపరేట్ చేయకూడదు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మౌల్ నుండి బయటకు తీసుకోవాలి అందుకోసం ఎడ్జెస్ని స్క్రేప్ చేసుకొని ప్లేట్ని కేక్ మౌల్డ్ పైన బోర్లించి ఆపై కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఈజీగా పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ని కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు ఈలోపు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వెంటనే రావడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలా పర్ఫెక్ట్గా కేక్ని ఇంట్లోనే బేక్ చేసుకోవచ్చు చూశారు కదా కేక్ ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా ఉందో ఇలా సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ కోసం నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ కేక్ని ఇంట్లోనే బేక్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్పాంజ్ కేక్ని చాక్లెట్ సిరప్తో కానీ విఫ్డ్ క్రీమ్తో కానీ గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది విఫ్డ్ క్రీమ్ రెసిపీ మరొక వీడియోలో చెప్తాను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పిక్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ కిచెన్ నెట్